ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్ మరియు కౌన్సిలింగ్ స్పెషలిస్ట్. పేషెంట్స్ బంధువుల నుండి కానీ, తర్వాత తెలిసిన వాళ్ళ నుండి కానీ చాలామంది సార్ ఇట్లా మేము ఫిట్స్ పడిపోతున్నారు, ఫిట్స్ వస్తున్నాయని చెప్తున్నారు అని చాలామంది నేను క్వశ్చన్స్ లీడింగ్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమైనా తాగుతాడా, ఏమైనా ఆల్కహాల్ తాగే అలవాటు ఉందంటే, అవును సార్ ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది, ఇంతకుముందు కూడా ఇట్లా వచ్చిందని చెప్తున్నారు. తర్వాత కొందరైతే గుల్ఫారం కళ్ళు తాగే అలవాటు ఉందని చెప్తున్నారు. కొందరైతే నిద్ర ట్యాబ్లెట్ తినే అలవాటు ఉందని చెప్తున్నారు. అంటే దీనికి అందరికి కారణం ఏమనిపిస్తుందంటే, మన జనాల్లో ఏంటంటే ఈ మూర్ఛ లేకపోతే ఫిట్స్ పైన చాలామందికి అవగాహన లేదు. ఆ రోజు తీసుకునే ఆల్కహాల్ కానీ, గుల్ఫారం కళ్ళు కానీ, నిద్ర ట్యాబ్లెట్లు కానీ, ఆ మత్తు పదార్థాలు అనేవి ఏం చేస్తున్నాయంటే నాడీ కణాలపైన వాటి ప్రభావం చూపి వాళ్ళు వాటికి బానిస అయ్యేటట్టు చేస్తున్నాయి. ఈ బానిస అయినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మన యొక్క మెదడులోని కొన్ని నాడీ కణాలపైన వీటి దుష్ప్రభావం పడి ఆ నాడీ కణాలని స్తబ్దంగా ఉండేటట్టు, దాన్ని నిద్ర మత్తులో ఉంచేటట్టు చేస్తాయి. చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మెల్లిమెల్లిగా దానికి బానిసైపోయి మెల్లిమెల్లిగా మోతాదు పెంచుకుంటూ, ఇంతకుముందు ఒక పెగ్గు తాగేవాళ్ళు రెండు పెగ్గులు తాగడం, రెండు పెగ్గులు తాగేవాళ్ళు మూడు పెగ్గులు తాగడం, అలా మోతాదు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి దానికి బానిసగా మారిపోయి, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కరోనా సమయంలో చాలామంది లాక్డౌన్లో కానీ లేకపోతే కరోనా సమయంలో ఐసోలేషన్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏమవుతున్నారంటే, ఐసోలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయి. ఎందుకు ఫిట్స్ వస్తున్నాయి? వాళ్ళు నిత్యము ఒక ఫుల్ బాటిల్ తాగడమో లేకపోతే హాఫ్ బాటిల్ తాగడమో లేకపోతే గుల్ఫారం సీసాలు తాగడమో, వాళ్ళు ఏం చేస్తున్నారు, సడన్గా కరోనా పాజిటివ్ రాగానే ఇమీడియట్గా వాళ్ళని ఏం చేస్తున్నారు, ఐసోలేషన్లో ఉంచుతున్నారు. ఐసోలేషన్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆల్కహాల్ అలవాటుగా ఉన్నది కాబట్టి, అది ఆల్కహాల్ లేకపోయేసరికి లేకపోతే గుల్ఫారం కళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా ఏమవుతుంది, పిట్టల్లాగా ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. సో ఈ ఫిట్స్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి సడన్గా తలకు గాయాలు జరగడం కానీ లేకపోతే కొన్నిసార్లు స్పృహ కోల్పోయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. సో కాబట్టి నేను ప్రజలకు ఏంటంటే, దీనికి ఏంటంటే చాలామందికి ఈ ఫిట్స్ రాగానే భయాలు భ్రాంతులకు గురి కానవసరం లేదు. ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళని ఏం చేయండి, వాళ్ళను ఒక గాలి తగిలే ప్రదేశానికి తీసుకెళ్ళండి, తర్వాత వాళ్ళ బట్టలు వదులు చేయండి, తర్వాత నోట్లో నీళ్లు కానీ, తర్వాత కొందరు లేకపోతే ఏదో మందులు తాగించడం కానీ చేస్తారు, అలాంటి చేయొద్దు, గొంతులో ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీళ్లకు ఏదైనా ఎయిర్ ముఖ్యంగా వాళ్ళ లెఫ్ట్ ల్యాటరల్ పొజిషన్ అంటాము, వాళ్ళని ఒక సైడ్కి జరిపేసి వాళ్ళ నోట్లో ఉమ్ము కానీ లేకపోతే నురగలు కానీ వస్తుంటాయి కాబట్టి అవి బయటకు వెళ్ళే విధంగా మనము చేస్తే, ఆ ఉమ్ము కానీ గొంతులో తట్టుకున్న ఏదన్నా కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాము. వెంటనే ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఫిట్స్ వచ్చేసింది కదా, వీటికి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటారు. అలాంటి ఏం అవసరం లేదు. ఈ ఆల్కహాల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏంటంటే, మనం ఇప్పుడు అధునాతనమైన డిఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ అనే వైద్య సదుపాయాల ద్వారా ట్రీట్మెంట్ చేసినట్లయితే, ఈ ఆల్కహాల్ నుంచి వచ్చే గుల్ఫారం తాగే వాళ్ళకి వచ్చే ఫిట్స్ని కానీ, నిద్ర మాత్రలు అలవాటు ఉన్న వాళ్ళకి వచ్చే ఫిట్స్ కానీ, మనము ఒక 10-15 రోజులు మందులు వాడి మెల్లిమెల్లిగా వాటిని తగ్గించుకుంటూ మోతాదులో వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఫిట్స్ గోళీలు వాడడం అవసరం లేదు. సో కాబట్టి చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే, మాకు ఫిట్స్ ఉందని డాక్టర్లు రాసిన ఫిట్స్ ట్యాబ్లెట్ను జీవితాంతం వాడుతున్నారు. అలా అవసరం లేదు. ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళకు డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేసిన ద్వారా మనం ఈ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు. వచ్చిన తర్వాత ఫిట్స్ ట్యాబ్లెట్స్ కూడా అవసరం లేకుండా వాళ్ళని మత్తు పదార్థాలు మానిపించినట్లయితే వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ కలహాలు లేకుండా హ్యాపీగా పిల్లలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది విడాకులు అవుతున్నాయి, నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కేసు చూశాను, ఒక పేషెంట్ ఆయనకు గుల్ఫారం కళ్ళు తాగే అలవాటు ఉంది, సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ మ్యారేజ్ కంటే ముందు ఇంట్లో పెళ్లి కొడుకుని చేస్తారు కాబట్టి 3 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 3వ రోజు తర్వాత పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడే ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ రాగానే వాళ్ళు ఏం చేశారు, అమ్మాయి బంధువులు ఏం చేశారు, ఆయన్ని ఆయనకు ఫిట్స్ వచ్చింది, ఇక నేను వెళ్ళి ఈయన ఫిట్స్ రోగం ఉందని చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేయడం జరిగింది. చివరికి మళ్ళీ నేను నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, ఇదమ్మా ఇది ఇట్లా గుల్ఫారం కళ్ళు తాగే అలవాటు ఉంది, సో ఇలాంటివి వాళ్ళ కింద డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఉంది, చేసిన తర్వాత కూడా ఫిట్స్ రాదు, ఇది మంచిగా ఉంటుంది అని చెప్పి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండడం జరిగింది. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు మన గల్ఫ్ కార్మికులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, గల్ఫ్ కార్మికులు సడన్గా ఎప్పుడైనా వీసా రాగానే సడన్గా వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ వచ్చాయి, వెళ్ళాలని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తాగే అలవాటు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, ఫిట్స్ వచ్చి పడిపోయి ఉద్యోగం కోల్పోయి వస్తున్నారు. సో ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే, మనము డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు మన హిందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్లో అధునాతనమైన ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతున్నాయో, మనం అధునాతనమైన ట్రీట్మెంట్ విధానాలని మనం ఇక్కడ అవలంబిస్తున్నాము. ముఖ్యంగా నేను కొన్ని కాన్ఫరెన్స్లలో ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ ప్యారిస్లో మా 27th ఇంటర్నేషనల్ డిఅడిక్షన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడి అప్డేట్స్ని, తర్వాత ముఖ్యంగా పోర్చుగల్ లిస్బన్లో ప్రపంచ
ఈ మానసిక వైద్యుల సదస్సు జరిగిన అక్కడ అక్కడ అప్డేట్స్ని. సో ఇవి ఖచ్చితంగా అంటే మనకి ఏంటంటే ఎప్పుడైతే ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా అవన్నీ మన నిజామాబాద్ ప్రజలకు అనేది అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ప్రజలు మీరు నిశ్చింతంగా ఉండండి. సో ఇలాంటి ఆల్కహాల్ ద్వారా వచ్చే ఫిట్స్కు మనము అధునాతనమైన ట్రీట్మెంట్ విధానం ద్వారా, డిఎడిక్షన్ విధానం ద్వారా పూర్తిగా మా ఆల్కహాల్ మత్తు పదార్థాలు మానించడంతో పాటు ఈ ఫిట్స్ రాకుండా కూడా మనం చికిత్సా విధానాలు అందుబాటులో తెచ్చాము. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. తర్వాత ఇలాంటి మానివేయడానికి మీరు ముందుకు రావాలి. మత్తు పదార్థాలు మానివేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించండి. దానివల్ల ఏమవుతుందంటే మనము ఆరోగ్య భారతదేశాన్ని తయారు చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే చాలామంది ఈ వీడికి ఫిట్స్ వస్తున్నది వెంటనే ఒక గుల్ఫారం కలిసి తాగిపిస్తే మంచిగా అయిపోతాడని తాగిపిస్తున్నారు, అది మనం ఇంకా చెడు చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి వీళ్ళకి మాన్పించే ట్రీట్మెంట్స్ ఉన్నాయని ప్రజలు గమనించి ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. దీని ద్వారా బయటకు రండి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.